హైకోర్టు ఇచ్చినటువంటి చరిత్రాత్మకమైనటువంటి తీర్పు. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపు ఇది చట్టవిరుద్ధమని, ఎమ్మెల్యేల ఫిరాయింపు ఉల్లంఘన ఖచ్చితంగా 4 వారాల లోపల చర్య తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నది. ముందు నుంచి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తున్నది, మరి అది తరాలో భారతీయ జనతా పార్టీ రిట్ పిటిషన్ ఫైల్ చేసిన దానికి అనుగుణంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా చరిత్రాత్మకమైనటువంటి తీర్పు. ఇది చాలా స్పష్టంగా దీంట్లో మరి డబ్ల్యూబీ నంబర్ 18553 ఆఫ్ 2024 ఫైల్డ్ బై రేటి మహేశ్వర్ రెడ్డి యాజ్ అ ఫ్లోర్ లీడర్ భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మరి ఈరోజు జరిగినటువంటి ఫిరాయింపులు చట్టవిరుద్ధమని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పడం అనేది భారతీయ జనతా పార్టీ పూర్తిగా స్వాగతిస్తున్నది. మరి ఈ అంశాన్ని పొన్నం ప్రభాకర్ గారు కూడా స్వాగతించడం, ఒక మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు స్వాగతించడం, నేను పొన్నం ప్రభాకర్ గారికి సూచిస్తూ ఉన్నాను, దయచేసి మీ ముఖ్యమంత్రి గారికి మరియు మీ ఖర్గే గారికి కూడా మీరు ఈ అంశాన్ని సూచిస్తూ మరి ఇది స్వాగతించడమే కాదు వెంటనే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీని మీద మేము సుప్రీంకోర్టు వెళ్తామనో అప్పీల్ వెళ్తామనో ఆలోచన చేయకుండా ఇచ్చిన తీర్పుని గౌరవించి, భారత రాజ్యాంగాన్ని గౌరవించి, చట్టాలను గౌరవించి మీరు ఒక స్ఫూర్తిగా నిలవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ రకంగా బారాస వీళ్ళ ఎమ్మెల్యేస్ ఎత్తుకపోయిన రోజు దానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది చట్టవిరుద్ధమని చెప్పేసి మరి గొడవ చేసిన రేవంత్ రెడ్డి గారు, వారి ఇంట్లో ముందు చావు దప్పులు కొట్టమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మీరు ఈ రకంగా ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు మీ స్వయంగా మీరు మీ మేనిఫెస్టోలో కూడా చెప్పారు ఇలాంటివి ప్రోత్సహించడం సరికాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చట్టాన్ని సవరించేసి ఏ ఒక్కరు కూడా పార్టీ మారకుండా చర్యలు తీసుకుంటామని మీ మేనిఫెస్టోలో చెప్పారు. అంటే మీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మీ ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు కట్టుబడి లేకుండా, అది ఇందిరా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయము, ఇది మాత్రం కాంగ్రెస్ ఆర్ఆర్ తీసుకునేటువంటి నిర్ణయం వేరుంటుందని, కాంగ్రెస్ ఆర్ఆర్ నిర్ణయానికి తెలంగాణలో ఏఐసిసికి సంబంధం లేకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మా ఇష్టానుసారంగా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పదలుచుకున్నారా? మీరు నిజంగా ఏఐసిసి పరిధిలో ఉన్నారా? మరి ఏఐసిసి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు ఎక్కడ కూడా అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని చెప్పి చెప్పదలుచుకున్నారా? మరి అర్థం కావడం లేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే హైకోర్టు ఆదేశాలు స్పీకర్ గారు వెంటనే వారి పరిధిలో ఉన్నది వారు 4 వారాల లోపల చర్య తీసుకోమని చెప్తా ఉంటే, మరోవైపు పూర్తిగా విరుద్ధంగా మీరు నిన్న తీసుకున్నటువంటి పిఎస్సి కానీ, పిఎస్సి చైర్మన్ నియామకం కానీ ఈరోజు మీరు ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయానికి విరుద్ధంగా కానీ మీరు చేసేటువంటి చర్యలకు పొంతన లేకుండా ఉన్నది. హైకోర్టు ఏదైతే ఆదేశించినటువంటి 3 ఎమ్మెల్యేలే కాదు, మిగిలిన 7 ఎమ్మెల్యేల మీద కూడా మొత్తం 10 మంది ఎమ్మెల్యేల మీద మీరు చర్య తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకవైపు హైకోర్టు అంత స్పష్టమైనటువంటి
చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినా కూడా ఏమీ పట్టనట్టుగా ఈరోజు రేవంత్ ప్రభుత్వము మరొక తప్పిదానికి దారితీసింది. రేవంత్ ప్రభుత్వం ఈరోజు ఫిరాయించినటువంటి ఒక ఎమ్మెల్యేకు పిఎస్సీ చైర్మన్ చేయడం అంటే ఈరోజు మీరు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా మీరు నడుచుకున్నట్టుగానే మేము భావిస్తున్నాం. చట్టసభల్లో ఎంతో హుందతనం, ఎంతో గౌరవాన్ని భావి తరాలకు చూపించాల్సినటువంటి ఈ చట్టసభలు ఈరోజు ఈ రకంగా ఒక ఫిరాయింపుదారుడికి, మీ పార్టీలో చేరినటువంటి ఫిరాయింపుదారుడికి ఈరోజు మీరు పిఎస్సీ చైర్మన్ ఇవ్వడం అంటే, ఈ పద్దుల కమిటీ అనేది ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా గురించి, తప్పుడు లెక్కల గురించి ప్రశ్నించేటువంటి పిఎస్సీ కమిటీ ఎప్పుడు కూడా ప్రతిపక్షానికి ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది గతంలో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు నేను 2009 అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా కాలు పెట్టినప్పుడు, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి అడిగారు, మీరు తెలుగుదేశం నుంచి 3 పేర్లు అడగండి, వారు ఇచ్చినటువంటి ఒక పేరు నాగం జనార్దన్ రెడ్డి గారికి కాకుండా 3 పేర్లు అడగండి, 3 పేర్లలో ఒక పేరు మనం నిర్ణయం చేద్దామంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు, మనం అసెంబ్లీని గౌరవించాలి, చట్టసభల్ని గౌరవించాలి, అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్స్ని ఫాలో కావాలని చెప్పేసి వారు అట్లా కాకుండా ఒకే ఒక పేరుని వారు ఆ రోజు వారు పంపినటువంటి పేరు నాగం జనార్దన్ రెడ్డి గారికి పిఎస్సీ చైర్మన్ ఇచ్చారంటే, ఆ రోజు చట్టసభల మీద ఒక స్పీకర్కి ఉన్నటువంటి గౌరవం అది ప్రతీక అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అది గతంలో మీకు తెలుసు, మీరు ఆ రోజు 2009 అసెంబ్లీలో మొదటిసారిగా, నేను మొదటిసారిగా అసెంబ్లీలో ఉన్నప్పుడు మనందరికీ ఆ సాంప్రదాయం ఒక గౌరవం చట్టసభల మీద మనకు కలిగింది. కానీ మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఈరోజు అదే 3 పేర్లు పంపినప్పటికీ కూడా అపోజిషన్ ఉన్నటువంటి టీఆర్ఎస్ 3 పేర్లు పంపినప్పటికీ మీరు ఆ 3 పేరు కాకుండా మీ ఇష్టానుసారంగా మీ పార్టీలో చేరినటువంటి బరాస ఎమ్మెల్యే పేరు ఈరోజు మీరు ప్రతిపాదించిందంటే, దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఏ రకంగా మీరు ఈ చట్టసభని నడపాలని, ఏ రకమైనటువంటి సిగ్నల్స్ని మీరు భావి తరాలకు ఇస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను 2 విషయాలు అడుగుతా ఉన్నాను. మీరు ఈ చట్టసభల్లో ఒకవైపు ఫిరాయింపులు, మీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఇది సవరణ చేసి భావి తరాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ కూడా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి గెలిచిన తర్వాత వెళ్లకుండా కఠినమైనటువంటి చట్టాలను మనం తీసుకొస్తామని మీరు మేనిఫెస్టోలో చెప్తూ, ఈరోజు మరోవైపు మీరే ఇక్కడ తెలంగాణలో ప్రోత్సహిస్తున్నారంటే, మీ ఏఐసీసీకి మీకు మధ్యలో ఏమన్నా గ్యాప్ వచ్చిందా, లేకుంటే ఏఐసీసీలో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భాగం కాదా, మీరు అది ఇందిరా కాంగ్రెస్ అయితే నాది ఆర్ఆర్ కాంగ్రెస్ అని చెప్పి చెప్పదలుచుకున్నారా, మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. ఆర్ఆర్ కాంగ్రెస్లో ఏఐసీసీ ఇచ్చినటువంటి ఏ మేనిఫెస్టో చెల్లదు, ఏఐసీసీలో మేము ఇచ్చిన హామీలు చెల్లవు, ఏఐసీసీ ఇచ్చిన మేనిఫెస్టో